రైస్ చపాతి అన్నింటిలోకి చాలా రుచిగా ఉండే బచ్చలి కూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశాని వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బచ్చల కూర పప్పు తయారు చేసుకోవటానికి ముందుగా కుక్కర్లో ఒక గ్లాస్ వరకు కందిపప్పు వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి వన్ అవర్ పాటు నానపెట్టుకోవాలి ఒక గ్లాస్ కందిపప్పుకి మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది పప్పు బాగా నానిన తర్వాత ఒక బచ్చల కూర కట్ట తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి దీనిలో ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి అలానే రెండు గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసి వేసుకొని పావు స్పూన్ పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి నాటు బచ్చల కూర అంటారు కదా అదండి ఇక్కడ మాకు బెంగళూరులో అయితే హైబ్రిడ్ దొరుకుతుంది పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి అనమాట అది నేను వాడను అందువల్ల ఆంధ్రా నుండి తెచ్చుకున్నాను కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కారం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని పోపు తయారు చేసుకోవాలి గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత రెండు మూడు ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి ఐదు వెల్లుల్లి దంచి వేసుకొని ఒక స్పూన్ పోపు దినుసులు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చిటికెడి ఇంగువ కూడా వేసుకొని కలుపుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు వేసి కలుపుకోవాలి మీకు పప్పు కొంచెం లూజ్గా కావాలంటే కుక్కర్లో వాటర్ కూడా వేసి వేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం వాటర్ వేసాను పోపు వేసుకున్న తర్వాత మరొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది బచ్చలి కూర పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్